కోడళ్ళు కొడుకులతో కలిసి ఇంటి బయటకు వచ్చారంటే అత్తగా మీరు ఫెయిల్ అయ్యారని అర్థం. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ చంద్రకళ. ఎట్ట ఉండవు మయూరి? నేను బానే ఉన్నాను. ఏంది ఫోన్ చేయటం మానేసినావు? అబ్బే అలాంటిదేం లేదు, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేసావు. ఏందో నీ గురించి ఆలోచిస్తా ఉంటే చాలా బాధేసినది మయూరి. నా గురించా? ఎందుకు? మేనేజర్ నుంచి మీ ఆయన గేట్ కీపర్ కి దిగజారిపోయినాడు. ఇంట్లో కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చి సర్వెంట్ అయినాడు. జమీందారింటి ఆడబడుచు అయ్యుండి పాపం మొగుడికి ఆఫీసులో ఉద్యోగం ఇప్పించలేని పరిస్థితి తలుచుకుని బాధపడతాడు మయూరి. ఏదో మీ వదిన రత్నప్రభుకు నువ్వు తానా తందానా అంటూ బతికేస్తాండవు గాని, అమ్మో నీ స్థానంలో నేనుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను మయూరి. చంద్రకళ, ఇప్పుడు నువ్వు నాకేం చెప్పాలని ఫోన్ చేసావు? ఏమీ లేదు మయూరి, ఇన్ని రోజులు వంశీ అరవిందులు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆఫీసులో మీ ఆయనకి ఉద్యోగం లేదు కదా. ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఇద్దరూ లేరు, మీ ఆయన నువ్వు ఇద్దరూ కలిసి చక్రం తిప్పొచ్చు కదా. మీ ఆయన ఏదో పొడిచేస్తాడు అంటావు కదా, అదేదో ఇప్పుడు పడవచ్చు కదా. ఓ, ఇదా నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్? అవును, మేము కడప వాళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం మయూరి. నేను కూడా అంతే చంద్రకళ, మనసులో ఏముంటే అదే చెప్తాను. చెప్పు మరి, నీ దగ్గర ఏముండదో. అయ్యో, అసలు విషయం చెప్తే నీకు హార్ట్అటాక్ వచ్చేస్తుందేమోనని బాధగా ఉంది చంద్రకళ. అసలు విషయం ఏంది? ఇందాకటి నుంచి చెప్పాలా వద్దా అని నీ గురించి నీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను చంద్రకళ. ఆ నిజమేంటో చెప్పమంటావా? చెప్పు మయూరి. మీ ఆయన మంచితనాన్ని మా వదిన ఉద్యోగం నుండి బూస్టింగ్ చేసేసింది. మీ ఆయన చేసే ఉద్యోగం పీకేసి మా ఆయన్ని అపాయింట్ చేసింది చంద్రకళ. ఏంది మయూరి, ఏంది నువ్వు చెప్పేది? మా ఆయన ఎందుకు తీసేస్తారు? మరి కృష్ణవేణిని ఇంట్లో ఉంచి లక్ష్మీనారాయణ గారు గెంటేస్తే మీ ఆయన ఇల్లు రెండుగా చీల్చి మరీ ఇంట్లో షెల్టర్ ఇచ్చాడంట కదా. మా వదినికి కృష్ణవేణి మీదున్న కోపం కసంతా మీ ఆయన మీద చూపించింది. మీ ఆయన ఉద్యోగం చక్కగా చేస్తాడు కానీ కృష్ణవేణికి షెల్టర్ ఇచ్చాడు కదా, అదే మీ ఆయన చేసిన తప్పు. అందుకే వదిన ఉద్యోగంలోంచి కేసు పడేసింది. ఇందాకే మా ఆయన ఫోన్ చేసి చెప్పారు. పాపం, రేపటి నుంచి మీ ఆయన నిరుద్యోగి. మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి, వస్తుందో రాదో తెలీదు. అందుకే నీ పరిస్థితి తలుచుకొని చాలా బాధపడుతున్నాను చంద్రకళ. పాపం, మీ ఆయన ఆఫీస్ నుండి బయటకు వచ్చి ఏం చేస్తాడో ఏమో, ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో చంద్రకళ. ఏంది మయూరి, మీ వదిన ఎట్టో చేసినది? మా వదిన సంగతి నీకు తెలుసు కదా, నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఉంటాను చంద్రకళ.
అయ్యో అయ్యో భగవంతుడా, నా భర్తది ఉద్యోగం పోయినది, ఇప్పుడు మేము ఎట్ట బతకాలరా దేవుడా? పెట్టిన తరువాత మీ అమ్మగారు వచ్చి, ఆ తర్వాత మీ తమ్ముడు అరవింద్ గారు వచ్చి రచ్చరత్త చేసి గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ అవసరమా? ఏంటి సార్, మీ పెయింటింగ్ వేయాలా? 500 రూపీస్ సార్. నో, నేను పెయింటర్ని. పార్క్లో ఈరోజు ఎవరు పెయింటింగ్ వేయమని అడగలేదు సార్. రోజు పార్క్లో ఇలా పెయింటింగ్స్ వేస్తావా? లేదు సార్, ఎప్పుడో వీక్లీ వన్స్, నా పాకెట్ మనీ కోసం అంతే సార్. నేను అలా బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. ఈ లోపు ఎవరైనా వస్తే మీరు పెయింటరే కదా, పెయింటింగ్ వేసి ఇవ్వండి. నేనా? అవును, నేను టిఫిన్ చేసి వచ్చే లోపు బోర్డు మీదే పెయింటింగ్ మీదే. ప్లీజ్ సార్, తీసుకోండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ జస్ట్ మ్యారీడ్. మా పెళ్ళయ్యాక ఫస్ట్ మెమరబుల్ పెయింటింగ్. మా లైఫ్ లాంగ్ గుర్తుండేలా మంచి పెయింటింగ్ వేయరా? అది కాదు. ఇంకేం కాదు, మీ పెయింటింగ్ చూసిన ప్రతిసారి నాకు మా లవ్ గుర్తుకు రావాలి. గుడ్ జాబ్. హలో బాస్, నేను డబ్బుల కోసం మీ పెయింటింగ్ వేయలేదు. ఈ పెయింటింగ్ లా మీ లవ్ కూడా బ్యూటిఫుల్ గా ఉండాలి. లేదు బాస్, ఇది అభిమానంతో ఇస్తున్నాం, కాదనొద్దు. మా సంతోషంతో ఇస్తున్నాం, ప్లీజ్. ఇవి నీవే తీసుకో. ఎన్ని డబ్బులా? ఎన్ని పెయింటింగ్స్ వేశారు సార్? అప్పుడే ఎవరో న్యూలీ మ్యారీడ్ కపుల్ వచ్చారు, వద్దంటున్నా వినకుండా హ్యాపీనెస్ అంటూ ఇచ్చి వెళ్లారు. వాళ్ళ హ్యాపీనెస్ కారణం నువ్వే కదా సార్, కాబట్టి ఆ డబ్బులు కూడా నీవే. ఓకే, కానీ నేను మనీ కోసం పెయింటింగ్ వేయలేదు కదా. అలా ఎందుకు అనుకుంటారు సార్? ఒక పెయింటర్ గా ఆడుకునే వాల్యూ నాకు తెలుసు. ఇది నీ కళకు దక్కిన గౌరవం సార్.
తీసుకోండి. బాయ్ బాయ్. ఇప్పటికైనా నీ ఈగోని పక్కన పెట్టి పిల్లల గురించి ఆలోచించు. అంటే నేను ఇదంతా ఈగో కోసం ఆలోచిస్తున్నానా? వీరభద్రం గారిని ఉద్యోగం నుంచి తీసేయడం ఈగో కాదా? కాదు. మరి ఇంకేంటి? నా ఆత్మాభిమానం. ఛీ, సమర్థించుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి రత్న. సృజన్, అసలు నువ్వెందుకు ఇలా నాతో గొడవకు దిగుతున్నావు? కోడళ్ళకి సపోర్టా లేకపోతే లక్ష్మీనారాయణ వీరభద్రాలకు సపోర్టా? కాదు, కొడుకులకు సపోర్ట్ అని మీరనుకుంటున్నారు. కానీ మీరు చేసేదంతా కృష్ణవేణికి సపోర్ట్. నిజంగా నన్ను బాధ పెట్టేది వాళ్ళు కాదు సృజన్, నువ్వు నీ ప్రవర్తన. రత్న, కొడుకులు కోడళ్ళు వియ్యంకులు ఇంతమంది దూరమైనా నీకింకా బుద్ధి రాలేదా? అహం అహంకారం అన్నీ దాటిపోయాయి. కొడుకు మీదే కక్ష సాధింపు చేశావు, ఇప్పుడు కుటుంబాల మీద కక్ష సాధింపులు మొదలుపెట్టావు. తల్లి కొడుకుల బంధాన్ని చంపేశావు. అత్తా కోడళ్ళ బంధాన్ని చంపేశావు. వియ్యంకుల బంధాన్ని చంపేశావు. అన్ని బంధాలను చంపేసి నువ్వు ఒక్కదానివే ఏం సాధించాలనుకుంటున్నావు? నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? ఈ ఆస్తి బంగ్లాలు ఆఫీసులు అధికారం ఉంటే చాలు సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావు నువ్వు? సంతోషం అనేది డబ్బులో లేదు, బంధంలో ఉంది. అంటే బంధాల గురించి నాకే చెప్తున్నావు నువ్వు? భార్యగా, కోడలిగా, అత్తగా, అమ్మగా ఈ ఇంటికి ఎంత సేవ చేశానో మర్చిపోయావు నువ్వు? నేను మర్చిపోలేదు, నువ్వు మర్చిపోయావు. నాకే బంధాల గురించి పాఠం చెప్తున్నావా? నువ్వు రాజకీయాలు వ్యాపారాలు అని నెలలు సంవత్సరాలు బయట ఉంటే ఈ కుటుంబాన్ని నడిపింది నేను. అలాంటి నన్నే బంధం గురించి తెలియదని నిలదీస్తున్నావు నువ్వు? అవును, బంధాల గురించి నీకు తెలియదు 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 తెలియదు. బంధాల గురించి నాకు తెలీదా? అక్క 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 ఏమైంది ఏమైంది రత్న? కలుదరు రత్న, 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 రత్న. నమస్తే సార్. నమస్తే. మీరు స్నిగ్ధా మేడం గారి బాబాయ్ కదా సార్?
అవును, రత్నప్రభు గారిని కలుద్దామని వచ్చాను. అయ్యో, రత్నప్రభు గారు లేరు సార్. పోనీ, సుజన్ గారు ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేరు సార్. రత్నప్రభ మేడం గారికి హార్ట్అటాక్ వచ్చింది సార్. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? ఏమైనా ప్రమాదమా? ఏమో తెలియదు సార్. ఓ మై గాడ్, అక్కడ స్నిగ్ధం చూస్తే ఏమి ఆవహించుదో ఏమో తెలియట్లేదు. వీళ్ళని హెల్ప్ అడుద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ ఇలా జరిగింది. అన్నయ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. లేదు మామయ్య, మీరు అత్తయ్య మీద ఒక్క దెబ్బ వేసినా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఏంట్రా, నేను ఉద్యోగాలను తీసేశారంట? అవునన్నయ్య, రత్నప్రభు గారి కోపం వచ్చి తీసేశారు. వీరభద్రం, రత్నప్రభు గారిని ఇంటికి వెళ్ళి కలిశాను. అవునన్నయ్య, మీరు కూడా తను ఏదో కామెంట్ చేశారని కొంచెం కోపంగా మాట్లాడింది. అరవింద్ బాబు చెప్తే నేను నమ్మలేదురా. ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడాక నాకంతా అర్థమైంది. రత్నప్రభ కళ్ళల్లో అహంకారం తప్ప మమకారం కనిపించలేదురా. అవునన్నయ్య, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తూ మీ ఇంటిని పది అడుక్కోవాలి? అరే,
మా డబ్బుతో బతుకుతూ మమ్మల్ని ఎదిరిస్తారా అంటూ ఆవిడ స్థాయికి దిగజారి మాట్లాడింది అన్నయ్య. చూడమ్మా చంద్రకళ, ఆవిడ ఉద్యోగం నుంచి తీసేస్తే దానికి కారణం ఇంకేమన్నా నిందించడం తప్పమ్మా. రత్నప్రభ గారి కంపెనీలో ఉద్యోగం లేకపోతే బ్రతకలేము అన్నట్టుగా భయపడతాం ఎందుకమ్మా? 1,25,000 కంపెనీలున్నాయి, ఏదో ఒక దాంట్లో ఉద్యోగం వస్తుంది. నువ్వేం కంగారు పడుకో, సరేనా? చంద్రకళ, నీకెప్పుడు కంగారే. కృష్ణవేణిని ఒక్క క్షణంలో ఎన్ని మాటలన్నావు, ఎందుకే అంత తొందరగా నోరు పారేసుకుంటావు? ఉన్న ఒక్క ఉద్యోగం పోయిందన్న బాధతో కృష్ణవేణి మీద అక్కస్తో నానా మాటలు అన్నాను. సారీ అక్క. చూడు చంద్రకళ, ఈరోజు అలివేణి ఆ ఇంటి కోడలయ్యిందంటే దానికి కారణం కృష్ణవేణి. అలాగే వీరభద్రానికి ఉద్యోగం రావడానికి కూడా కృష్ణవేణియే కారణం. అవన్నీ మర్చిపోయి వెనక ముందు మాట్లాడడం తప్పు. అవునక్క, తప్పే. కృష్ణవేణి సారీ.